నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్తే అండి చాలామంది అంటే కొత్త పనులు చేసేటప్పుడు లేదంటే ఏదైనా ప్రారంభించేటప్పుడు లేదా కొత్తగా ఏమైనా చేయాలనుకుంటారు ఫ్యూచర్లో ఈ విధంగా ఉండటం కోసం ఎప్పటి నుంచి ఈ పని ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందరూ జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళలేరు గురువుల దగ్గరికి వెళ్ళలేరు సో మీరు కమర్షియల్ కాబట్టి మీ దాకా వెళ్ళలేని వారు చాలామంది ఉంటారు ఆబ్వియస్లీ కొన్ని మాట్లాడుకోవాలి మనం సార్ అందరూ బయట అనే మాట ఇదే కాబట్టి ఆబ్వియస్లీ నేను అంటాను అంటే తెలిసినా కూడా తెలిసినా నా దగ్గర కొంతమంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే బయట జరిగే ఏదైతే కామన్ టాక్ అయితే ఏదైతే ఉంటుందో నేనే అది మీకు చెప్తున్నాను మీ దాకా రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఏ ఏ నక్షత్రాల వారు లేదంటే ఏ ఏ నక్షత్రంలో ఏ ఏ పని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అసలు ఎందుకంటే మంచి పని ప్రారంభించాలి లేదంటే జీవితానికి సంబంధించి ఇదే నా లైఫ్ అని అనుకోని కొంతమంది షాపులు పెడుతుంటారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎడ్యుకేషన్కి సంబంధించినవి కొత్త ఏమన్నా చేయాలనుకుంటారు ఏ రోజు చేస్తే బాగుంటుంది ఏ నక్షత్రంలో చేస్తే బాగుంటుంది అంటారు అసలు శ్రీ గురు భీ శ్రీమాత ఈ కమర్షియల్ కమర్షియల్ అన్నకు ఒక అంబులమ్ వేసేస్తుందన్నమాట థ్యాంక్స్ అది ఐ విష్ నేను ఒప్పుకుంటా ఐఎమ్ కమర్షియల్ బికాస్ ఐఎమ్ సెల్ఫిష్ ఫర్ మై ధర్మ నా ధర్మాన్ని నేను కాపాడడానికి నేను కొన్ని రోజులు నేను కమర్షియల్గా ఉండాల్సిందే లేకపోతే ధనం మూలం మీద జరిగింది లేకపోతే నన్ను పట్టుకొని ఆడుకుంటారు ఓకే అవేవర్ మీరు ఇంత అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను అవైలబుల్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాను షూర్ ప్రతి డిస్టిక్ నేను ధర్మ పరిరక్షణ యాత్రను ఒకటి చేస్తాను అప్పుడు ప్రతి జిల్లాకు వస్తా ఫస్ట్ వరంగల్ నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే ఓకే వస్తా వరంగల్ ఫస్ట్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ప్రతి చోట ఒక కళ్యాణ మండపము అక్కడ అమ్మవారి యొక్క మండపం అన్నీ ఉంటుంది వస్తా పూజ చేస్తా పొద్దున్న పూజ అయిపోతుంది నుంచి రాత్రి దాకా అందరికి అపాయింట్మెంట్ ఇస్తా లైన్ గారు రెండ్రీ ఓకే బట్ నాట్ ఫ్రీ బట్ లెస్ ప్రైజ్ చాలా 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 లెస్ ప్రైజ్ అందరికి అపాయింట్మెంట్స్ ఇస్తా ఐదైదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చుకుని పంపిస్తాను పక్కా అందరికి అపాయింట్మెంట్స్ సొల్యూషన్స్ ఇస్తాను ఎవరెవరి బాధలు వినాలో అందరి బాధలు వింటా ఓకే వస్తా ఓకే చాలా హ్యాపీయా అందరి దగ్గరికి వస్తా అందరికీ చెప్తా నెక్స్ట్ సమస్త కార్యోపయోగ నక్షత్రములు అంటారు వీటిని అంటే ఏ నక్షత్రాలు రోజు పనిచేయడం అందుకోసం అంటే ఇప్పుడు రాను రాను చాలామందికి ఏంటంటే బిలీవ్ని స్టార్ట్ అయిపోయింది జ్యోతిష్యం మీద బికాజ్ ఎక్కడ చూసినా ఒక వ్యక్తి ఐదు నెంబర్ కోసం అని చెప్పి పది లక్షల పది కోట్ల కారుకి యాభై కోట్లు పెట్టి కొనుక్కున్నాడు నెంబర్ని ఎందుకు కొనుక్కున్నాడు ఆశ్చర్యపోయారు జనాలు ఏముంది ఆ నంబర్లు మనము ఆర్టీఎస్ ఆర్టీఏ దగ్గర పోయినా డబల్ నైన్ డబల్ నైన్ నీకు దొరక దొరకని దొరకదు సింగిల్ డిజిట్ నెంబర్లు అస్సలు దొరకవు ఎందుకు దొరకవు బికాస్ న్యూమరాలజీ అందరూ బిలీవ్ చేస్తారు ఆస్ట్రాలజీ ప్రతి ఒక్క జీవితం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నమ్మను అనేటువంటి వాళ్ళు కూడా నమ్మక తప్పట్లేదు బికాస్ ఆఫ్ లక్ లైఫ్ చేంజ్ అవ్వాలరా బై ఫేత్ చేంజ్ అవ్వాలా టైంని మనం ఫాలో అవ్వాలా అందరిలో వచ్చింది సో అందుకోసమనే కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాల్లో వాళ్ళకి సాధన తార లెక్క పెట్టుకోవాలి ఎట్లా అంటే వాళ్ళ నక్షత్రం ఏంటి అని చూసుకోవాలి ఇది ఒక థియరీ ఉంటుంది ఏది అంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా పెట్టుకోండి ఓకే మీ నక్షత్రం నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి భరణి నక్షత్రం ఉన్నారు భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ తొమ్మిది కౌంట్ చేయాలి మఘ తర్వాత మళ్ళీ బుబ్బా నక్షత్రం వచ్చేస్తుంది తొమ్మిది కౌంట్ చేయాలి నక్షత్రం నుంచి కౌంట్ చేసినప్పుడు అందులోపల మూడు ఏడు ఐదు స్టార్స్ ఏవైతే వస్తాయో కౌంటింగ్లో వాటిని వదిలేయాలి ఫస్ట్ ఏంటంటే సెవెన్ వదిలేయాలి నెక్స్ట్ థర్డ్ వదిలేయాలి నెక్స్ట్ ఫైవ్ వదిలేయాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెవెన్ నెవర్ ఓకే థర్డ్ ఆల్సో ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఓకే యాక్చువల్లీ ఐ ప్రిఫర్ డు నాట్ గో ఫర్ థర్డ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ సెవెంత్ వన్ ఈ మూడింటి జోలికి వెళ్ళకూడదు అంటే జన్మ సంపత్ విపత్ విపత్ తారంటారు తర్వాత ప్రత్యక్ష జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ష సాధన నైదన మిత్రో పరమమిత్రశ్చ నవతార బలస్మృత అని చెప్పేసి అని జోషిగారు రాసిన శ్లోకం ఇది ఓకే చిన్నప్పుడు నేను తయారు చేస్తున్న ఈ శ్లోకం నేను ఓకే ఈజీగా ఉండడానికి నేనే తయారు చేసుకున్నాను సో ఇన్న తొమ్మిది నవ తారాబలం అంటారనమాట ఈ తారాబలం ఇలా చూసుకోవాలి సో ఆ తారాబలం ప్రకారంగా నేను కొన్ని నక్షత్రాలు చెప్తాను ఆ నక్షత్రాలు నోట్ చేసుకోండి మీకు ఏది కలిసి వస్తుందో అది మీరు చూసుకోవాలన్నమాట ఓకే మఘ మృగశిరో హస్త స్వాతి మూల అనురాధయోహో సంస్కృతంలో క్లియర్గా చెప్తాను బాగా అర్థం చేసుకో ఓకే మఘ ఏ నక్షత్రము మఘానక్షత్రము మృగశిరోహస్త మృగశిర నక్షత్రము అదేవిధంగా నక్షత్రము స్వాతి మూల అనురాధ ఆరు నక్షత్రాలు అయిపోయాయి చైవ రేవతీచైవ త్రయం తథా రోహిణీ రేవతీ చైవ రోహిణి నక్షత్రము రేవతీ నక్షత్రము ఉత్తరాణం అంటే ఉత్తరా ఫల్గుణి ఉత్తరాషాఢ ఉత్తరా భాద్రపద మూడు ఉత్తరాత్రయం అంటే ఉత్తర 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 ఫలుగుని ఉత్తర షాడ ఉత్తర భాద్రపద ఈ మూడు నక్షత్రాలు నెక్స్ట్ పుష్యాశ్విని తథా చిత్త పుష్యమి నక్షత్రము అశ్విని నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్ట శ్రవణం వసుహు ధనిష్ట నక్షత్రం శ్రవణ నక్షత్రము వసు అంటే నక్షత్రము చెప్పండి తెలియదు సంస్కృతం రాకపోతే వసు అంటే అర్థం కాదు వసు నక్షత్రం ఎక్కడ వసు నక్షత్రం ఎక్కడ అని చూస్తారు దానికి అమర కోషన్ తెలిసి ఉండాలి లేకపోతే వసు అంటే అర్థం తెలియదు అప్పుడు ట్రాన్స్లేషన్ చూస్తారు ట్రాన్స్లేషన్ చూసి వసు అనే దానికి అక్కడ ఏం పేరు పెడితే అదే అనుకుంటారు బికాజ్ ఇఫ్ యూ నోయింగ్ ఇఫ్ యు డోంట్ నో అబ్సల్యూట్లీ ద మెయిన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ యు కాంట్ రీచ్ ద ఒరిజినాలిటీ సో సంస్కృతం రాకపోతే జ్యోతిష్ శాస్త్రం దగ్గర పోవద్దు అంటారు నేనైతే సంస్కృతం వస్తేనే పోవాలి వసు అంటే ఎవరు అంటే పునర్వసు నక్షత్రం ఓకే వసు అంటే అష్టవసువులు పునర్వసు నక్షత్రం బహ అంటే అది అదితర్ అదితర్ రక్షం అంటారు అంటే అది కూడా పునర్వసు నక్షత్రమే అదితి దేవి యొక్క నక్షత్రము అంటే పునర్వసు నక్షత్రం అది సో ఈ పదిహేడు నక్షత్రాలు చాలా కీలకమైన నక్షత్రాలు వారి వారి తారాబలం చూసుకొని ఈ నక్షత్రాల్లో చక్కగా ఏ పన్ను చేసుకున్నా వాళ్ళకి సక్సెస్ అవుతుంది హిందులోనూ కూడా క్లీలకమైందంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ క్యాలెండర్ అని ఒక యాప్ ఉంటుంది ఓకే అందులోపల స్వస్తిక సింగల్తో యాప్ ఉంటుంది అది ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండాలి అది డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు దాంట్లో ముహూర్తం అని ఒకటి ఉంటుంది స్ట్రీమ్ ఉంటుంది అది క్లిక్ చేస్తే దాని లోపల టోటల్గా ముహూర్తాలు వస్తాయి చౌఘడియ ముహూర్తాలు అందులోపల గ్రీన్ కలర్ ఉన్నాయని కూడా శుభం రెడ్ కలర్లో ఉన్నాయని కూడా అశుభం క్లియర్ సో ఆ టైంలో చూసుకొని ఫాలో అయిపోతే లైఫ్ చాలా సాఫీగా నడుస్తుంది డిటర్మినేషన్ స్టార్ట్ అవుతుంది ఎవరు మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు చెడు చేసేవాళ్ళని టైం బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఓకే నాకు చేయకండితేనే తెలిసిపోతుంది ఏం కదా అని ఎలా ఏ విధంగా అంతే అమ్మవారు చెప్తుంది అంతే సో ఈ నక్షత్రాల వారు అంటే ఏ మంచి పని చేయాలనుకున్నా సరే ఈ టైంలో స్టార్ట్ చేయొచ్చు అంటారు ఎక్కడ అంటే ఈ ఏ గ్రంథంలో ఇవి జనరల్గా అడుగుతున్నాను ఇవన్నీ చాలా గ్రంథాలు ఉంటాయి ముహూర్త సింధువు ముహూర్త చింతామణి నక్షత్ర చూడమణి నక్షత్ర చింతామణి ఉంటుంది తర్వాత దైవజ్ఞ జ్యోతిర్విధాభరణమని చాలా పరావర శాస్త్రం పలదీపిక ముఖ్యంగా ముహూర్త చింతామణి ముహూర్త మార్తాండమని చాలా పుస్తకాలు ఉంటాయి సో చాలా మంది మేధాకరాలే అని వాళ్ళు ఈ వీడియో చూస్తే సరిపోతుంది నేను అన్ని ఫ్రీగానే చేస్తున్నాను ఆయన కమర్షియల్ కమర్షియల్ అండ్ అంబులెన్స్ ఇస్తున్నావు నేను అన్ని ఫ్రీగానే చేస్తున్నా చాలా మంది ఫ్రీగా చాలా నేర్చుకుంటున్నారు లైఫ్లో అందరు సక్సెస్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా మావయ్య మామయ్య అని పిలుస్తున్నారు మీరేమో కమర్షియల్ అని అంబులెన్స్ ఇస్తుంటారు నన్ను సరే ఓకే ఐ హ్యాపీ విత్ దట్ నా కమర్షియల్ అని వింటే హాయిగా ఉంటుంది నాకు ఇంకా పది మందికి ప్రజలకు ఎక్కువగా పెళ్తుంది ఇంకా నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి వాటితో నేను ఇంకా నేను ఒక ఇన్స్టిట్యూట్ కట్టాలి కాదు సార్ నన్ను బయటకు వెళ్తే అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే అనమాట మీ పేరు వస్తే ఏంటండి మరీ అంత కమర్షియల్ ప్రదీప్ గారు ప్రదీప్ జోషి గారు అని అడుగుతారు నాకు వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పాలో కూడా తెలియదు మరి నేను స్కూల్ కడతాను నాకు మీరు ఫ్రీగా ఇచ్చేసేయండి మరి నేను మీరు భవిష్యత్తులో హిందూ ధర్మానికి సంబంధించి హిందూ సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాలన్నిటి నేను బయటకు తీసుకురావాలి నాకు ఎక్కడ నేను పోయి ఇట్లా నిలిచి ఉంటే నాకు వస్తాయా డబ్బులు లేకపోతే ఏం నడవదు కదా నాకేమో సిమెంటు ఏవి ఫ్రీకి ఇవ్వరు కదా ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ ఇన్స్టిట్యూట్ ఓకే పోనీ నువ్వు నాతో పర్సనల్గా తిరుగుతావు ఓకే పబ్లిక్కి నువ్వే చెప్పు నేను ఎక్కడైనా అంగులు ఆర్బాటాలు చూపించుకుంటానా లేదు అది ఎవరికి తెలియదు అదే మీకు ఇందాక అదే చెప్పాను స్టార్టింగ్లోనే నేను మిమ్మల్ని చూశాను కానీ బయట మీ గురించి ఈ విధంగా టాక్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పుకుని చెప్పుకొని నా ఆత్మీయులు నా పక్కన ఉన్న వాళ్ళకి నాకు నా క్లయింట్స్ అందరికీ తెలుసు నేను ఎంత గ్రౌండ్ టు ఉంటా అనేది నాకు కమర్షియల్ నేను నేను ఏంది మ్యాక్సిమం నేను తింటే పాయసం తింటా గంతకు మించి నేను ఏం తింటా చెప్పు నాకు ఎక్కడ కూడా లౌకిక సుఖాలు భోగాలు ఏమి ఉండవు పోతే ఏంటంటే దానం చేస్తాను అందరికి ఇచ్చేస్తుడే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయినా కనబడ్డ అర్చకులు అందరూ కూడా వంద వంద రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను నాకు యోగ్యత గల వ్యక్తి కనిపిస్తే నేను దానం ఇచ్చేస్తాను నేను ఓకే అంతే నేను మంచి పని చేయడానికే నేను డబ్బులు తీసుకుంటున్నా ఇప్పుడు సూర్యుడు బాగా ఎండ ఇస్తాడు బాగా ఎండిస్తున్నా ఎండిస్తున్నావు అంటే ఆ నీళ్లు తీసుకుని నీకు వర్షాకాలం నీళ్ళు ఇస్తాడు అయిపోయాయి నేను తీసుకుంటున్నా కరెక్ట్ టైంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నా ఒకటి కంపల్సరీ నేను వంద ఎకరాల ల్యాండ్ కొంటా కొని గో సంరక్షణ చేస్తా అందులోపలనే ఒక పది ఎకరాలు నేను ఇన్స్టిట్యూట్ పెడతా అప్పటిదాకా దాకా కమర్షియల్ కమర్షియలే ఐఎమ్ కమర్షియల్ జస్ట్ మేక్ మీ పబ్లిసిటీ యాజ్ ఎ కమర్షియల్ ప్లీజ్ యువర్ వెల్కమ్ ఓకే బికాస్ ఐఎమ్ ఎ సెల్ఫిష్ ఐఎమ్ ఎ కమర్షియల్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరిచినందుకు అంటే అందరూ కమర్షియల్ అనుకునే వాళ్ళకి ఈ విధంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు